ఫర్ ద ఇంటరప్షన్. సో మరి వర్మ గారు ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎన్టీఆర్ గారి గురించి చెప్పే అంతటి వయస్సు కానీ అనుభవం కానీ లేనప్పటికీ కూడా ఖచ్చితంగా చిన్నప్పుడు వారి సినిమాలు చూడడం, తర్వాత రాజకీయంగా వారి ప్రస్థానాన్ని చూడడం, ఈరోజు నిజంగా ఒక మనిషి లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటా ఉన్నారు. అదే వారి గొప్పతనం. మనందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ఒక నివాళిని అర్పించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చరిత్రలో మనం చాలా చూసినాం, ఆనాడు రాజకీయంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప రాజకీయ నాయకులు, ఎన్నో సంస్కరణలు రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు కల్పించినటువంటి, అంటే అటు సినీ రంగంలోనే కాకుండా ఇటు రాజకీయ రంగంలో కూడా వారికంటూ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారు సంపాదించుకున్నారు. మరి ఏదో మనం ఇక్కడికి వచ్చినాం, మరి మమ్మల్ని పిలిచిండ్రు, మేము అవార్డు ఇచ్చి వెళ్ళిపోయి మీరు ముందున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు కొంతమంది అవార్డులు తీసుకోవడం కార్యక్రమంలో కాదు. ఇటువంటి గొప్ప వాళ్ళ కార్యక్రమాలకి మనం హాజరైనప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఒక 2-3 నిమిషాలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా వారికి అన్ని రకాలైనటువంటి అంటే కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా సమాజానికి ఏదో సేవ చేయాలి, సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలి, తోటి వారికి ఏదో సహాయం చేయాలనే ఆలోచనని మనందరం కూడా గుర్తించాలి. తప్పకుండా ఎవరి స్థాయిలో వారు దాన్ని గౌరవించి నిజంగా కూడా మనవంతు కూడా కృషి చేయాలనే దాన్ని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే నివాళులర్పించడం, సత్య జయంతి వేడుకలు అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయడం లేకపోతే 2 పూలు వేయడం అనేది కాదు, వారికి ఘనమైన నివాళి, వారి ఆలోచనలని, నిజంగా వారు నడిచిన మార్గాన్ని కూడా మనందరం గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మరొక్కసారి వర్మ గారిని, వారి బృందాన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎన్టీఆర్ గారి వేడుకల్లో నేను భాగస్వాములు అవుతా అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. మరి ఆ కేసీఆర్ గారి ఆశీర్వాదం, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో ఎక్కడో నేను ఉద్యమం చేస్తే తెలంగాణలో భాగస్వామిని అయితే నాకు ఈరోజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వారు నాకు అవకాశం కల్పించినందుకు వారికి, ఎందుకంటే ఆ అవకాశం ఉంది కాబట్టే నేను మీ అందరినీ కూడా కలుసుకునే నాకు ఈ భాగ్యం కలిగింది. నాకు మొన్న వర్మ గారు ఇంతకుముందు భావమోహన్ రావు అదే చెప్పిండు, ఎప్పుడో నాకు కాల్ చేసిండు ఒక 2 వీక్స్ బ్యాక్. అప్పుడు యాక్చువల్గా నేను లండన్లో ఉండే కేటీఆర్ గారితో పర్యటనలో భాగంగా నిజంగానే మర్చిపోతుండే, ఈరోజు కరీంనగర్లో ఉండే మా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకి సందర్భంగా ఆ మీటింగ్లో ఉండే మళ్ళీ వర్మ గారు గుర్తు చేసిండ్రు. ఎంబటే ఆ మీటింగ్ తర్వాత నేను డైరెక్ట్ ఇక్కడికే వచ్చిన చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే ఎంతో మంచి వాళ్ళని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇలాంటి వేడుకలకు వెళ్ళినట్టు ఇటు ప్రసాద్ గారు కానీ, మా బసిరెడ్డి గారు కానీ, ఇప్పుడు కాశీ గారు కానీ, ఇట్లా వీళ్ళందరినీ కూడా తరచుగా కలుస్తూ ఉంటే చాలా సంతోషం. ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు, సార్ మీరు ఏదో వేడుకలు చేస్తూ ఉన్నారు, మీకు ఏదైనా సహాయం కావాలంటే కూడా చెప్పండి అని మీకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. సో ఇలా నన్ను ప్రోత్సహిస్తూ, నిజంగా నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను భాగస్వాములు చేస్తున్నందుకు ఈ ఇండస్ట్రీకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. థ్యాంక్ యూ అనిల్ అన్న. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.